मुख्यमंत्री केसीआर अवलंबिस्तुन्न आलोचनलु राज्यांगानिकि व्यतिरेकंगा प्रजा व्यतिरेक पालनगा उंदनि सूर्यापेट जिल्ला नडिगूडंलो बीजेपी मंडल अध्यक्षुडु दुन्ना सतीश अन्नारु। त्वरलो केसीआर की बुद्धि चेप्पे रोजुलु दग्गर पड्डायनि आयन अन्नारु। बीजेपी अंटे भयंतोने आयन ई व्याख्यलु चेस्तुन्नारु अनि सतीश अन्नारु। अक्रम अरेस्टुलु वल्गर लांग्वेज मात्लाडडं केवलं केसीआर के सोंतमनि आयन अन्नारु। ప్రజలలో బలపడుతున్న బీజేపీ చూసి ఈ ప్రభుత్వానికి భయం పట్టింది, కాబట్టే కేసీఆర్ భయపడుతున్నాడు అని బీజేపీ మండల అధ్యక్షుడు దున్నా సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పకొండయ్య, నాగార్జున, లక్ష్మీకాంత్, చల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ త్యాగాల ఫలితంగా మనకి ఈ రోజు కన్నీరే మాత్రమే మిగిలింది. కేసీఆర్ ఏ నినాదాలతో అయితే మన రాష్ట్రానికి బయటికి వెళ్లి ఈ రోజు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నా మనం అతను ఆ పునాదుల్ని తుంగలో తొక్కి ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. రాజ్యాంగాన్ని విస్మరించి ఆయన ఒక దొరపోకడుతోటి రాచరిక పరిపాలన కొనసాగించడానికి తను ఈ రోజు కుట్ర పన్ని ఒక ఏ విధమైనటువంటి ఎవరికి ప్రజలకు కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మనం మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దళిత ముఖ్యమంత్రి అని పేరు చెప్పి దళితులను ఒక దగా చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా ఒక దళిత బంధు అని చెప్పి మరొక పథకాన్ని తెరలేపి ఆయన దాన్ని కూడా దగా చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దాన్ని కూడా దగా చేసినటువంటి పరిస్థితి. మరి నేడు చూసినట్లయితే అనేక హామీలు ఇచ్చి అవన్నీ కూడా అమలు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు, చేతనైతే మీరు, మీకు దమ్ముంటే నిజంగా వీటిపైన శ్వేతపత్రం మీరు రిలీజ్ చేసి మీరు రానున్న ఎన్నికల్లో రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే దళితులకు 40,000 కుటుంబాలకు మీరు దళిత బంధు ఇస్తున్నా అని చెప్తున్నారు. కనీసం మీరు ఒక 4,000 కాదు కదా 400 మందికి కూడా దళిత బంధు ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, పేరుకు మాత్రమే పథకాలు అమలులోకి తీసుకొస్తున్నారు తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరు కూడా లబ్ధి జరిగినటువంటి పరిస్థితులు, దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇలా ఎంతమందిని మీరు మోసం చేస్తారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ పార్టీకి నీకు రాజకీయ సమాధి చేయడం మేము ఖచ్చితంగా దానికి పూనుకొని ఉన్నాం. బీజేపీ పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు రాజకీయ గోరీని కట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి వ్యాధిని, జబ్బుని, ఈ కేసీఆర్ అనే జబ్బుని వదిలించేంత వరకు నిరంతరం పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, అదే తెలంగాణ మీరు ఉద్యమం చేసిన సమయంలో ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడి ఉన్నట్లయితే ఈ తెలంగాణ ఉద్యమం వచ్చేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. మీరు ఈ రోజు మేము అనుకుంటున్నాం ఏంటిదంటే మీరు బీజేపీ పార్టీకి భయపడి ఈ రోజు అక్రమ అరెస్టులకి పాల్పడుతున్నారని అనే విషయం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అర్థమవుతుందనే విషయం తెలుసు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు దీనికి తగిన గూఢపాఠం తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కేసీఆర్ మీరు ఒక మాట అంటున్నారు, ఢిల్లీ కోటలను బద్దలు కొడతామని చెప్పి. నీ కోటలు బద్దలు కొట్టే సమయం కూడా ఆసన్నమైంది ఖబర్దార్ కేసీఆర్, నీకు అతి తొందరలోనే నీ కోటలు బీటలు పారిసి మీ కేసీఆర్ కార్యకర్తలు ఎవరైతున్నారో, భజన ఒక యంత్రాంగం ఏదైతుందో వారి కూడా భర్త